బీజేపీ అభ్యర్థికే ఆర్య వైశ్య సంఘాల మద్దతు. నల్లగొండ పార్లమెంటు స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గార్లపాటి జితేంద్ర కుమార్ కు పూర్తి మద్దతు తెలుపుతూ ఆయన గెలుపు కోసం ప్రచారం చేయనున్నట్లు ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు తెడ్ల జవహర్ బాబు, పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు యామా మురళి, గౌరవాధ్యక్షుడు భూపతిరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా కృష్ణ తదితరులు తెలిపారు. శుక్రవారం ఆర్య వైశ్య సంఘం జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు గడిచినా అగ్రవర్ణాల పేదలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాతనే అగ్రవర్ణ పేదలకు విద్యా ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు కల్పించి మరో అంబేద్కర్ గా నిలిచాడన్నారు. అందుకు కృతజ్ఞతగా బీజేపీకి మద్దతు తెలపాలన్నారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం సంయుక్తంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న జార్లపడి జితేంద్ర కుమార్కి మద్దతు ప్రకటించాలని తీర్మానించడం జరిగింది. ఆ విధంగా అందరూ ఆర్యవైశ్యులు వాళ్ళు వాళ్ళ ఓటుతో పాటు అందరి ఓట్లతో ఓట్లేపించి వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినప్పటికీ ఈ అగ్రవర్ణ పేదల గురించి ఏ ఒక్క పార్టీ కూడా ఆలోచించలేదు. మా నరేంద్ర మోడీ గారు ఒక అడుగు ముందుకేసి అంబేద్కర్లా అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్ కల్పించారు. వారు 10% రిజర్వేషన్ అమలు కావాలంటే మళ్ళీ మోడీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మేము అదే ఆయనకు మద్దతు ప్రకటిస్తూ నల్లగొండ నుండి పోటీ చేస్తున్న గార్లపడి జితేంద్ర కుమార్ గారిని గెలిపించుకోవాలని తీర్మానించినాము. ఆ విధంగా అందరూ కూడా ఓట్లేసి వాళ్ళని గెలిపించాలని కోరుతున్నాం. నల్లగొండ పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు మండల అన్ని సంఘాలు నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయనన్నది. ఈ సమావేశంలో నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గార్లపాటి జితేంద్ర కుమార్ గుప్తా గారికి ఏకగ్రీవంగా వారికి మద్దతు ప్రకటిస్తూ తీర్మానించనైనది. కావున ఆర్యవైశ్యులందరూ కూడా గ్రామాన మండలాల్లో ఊర్లలో సిటీలలో అందరికీ కూడా వారికి తెలియకుంటే తెలియపరచి ఆర్యవైశ్య అభ్యర్థికి మద్దతు ప్రకటించి వారికి ఓటు వేసే విధంగా అవకాశం కల్పించి ఈ అవకాశం కల్పించినటువంటి బీజేపీ పార్టీ వారికి మనము మన సత్తా ఏంటో ఆర్యవైశ్యుల సత్తా ఏంటో తెలియపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో ఆర్య వైశ్య సంఘం నాయకులు వీరెళ్లి సతీష్ కుమార్, పోలా జనార్దన్, కోటగిరి చంద్రశేఖర్, కాసం శేఖర్, కల్లం గిరి, లక్ష్మీశెట్టి శ్రీనివాసులు, రేపాల రమేష్, నల్లగొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.